వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను. నేను ముందుగా లంచ్ ప్రిపేర్ చేశాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను దొండకాయను టమాటా కర్రీ చేశాను. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది దొండకాయ టమాటా కర్రీ. అలాగే మేము ఇప్పుడు లంచ్ కూడా అయిపోయింది చేయడం, అందుకే నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను. మా వారు కూడా వచ్చారు, అందుకే మేము ఇప్పుడు ఏఎస్ఆర్ నగర్కి షాపింగ్కి వెళ్తున్నాము. ఏఎస్ఆర్ నగర్లో అన్ని రకాల షాప్స్ ఉన్నాయి కదా, అంటే అనుటెక్స్, ఆరిస్ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, ఇందులో ఏదో ఒక దానికి వెళ్ళి నేను లైట్ వెయిట్ పట్టు సారీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు లైట్ వెయిట్ పట్టు సారీ ఆల్రెడీ ఒకటే ఉంది, అందుకే ఇంకోటి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకటి లైట్ వెయిట్ పట్టు సారీ ఉంది, కాకపోతే దాని బ్లౌజ్ నేను మగ్గం వర్క్ వేయించాను, కాకపోతే అది పికిలిపోయింది. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ వేరే లైట్ వెయిట్ పట్టు సారీస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకటి కానీ రెండు కానీ తీసుకోవాలని అనుకుంటున్నాను. దానికోసమే నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను. ఎంతైనా లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా, కాకపోతే షాపింగ్ చేసినా కూడా అన్నీ మా వారే సెలెక్ట్ చేస్తారు నాకు. ఎందుకంటే నాకు ఏ సారీ చూసినా చాలా బాగా నచ్చుతుంది, అందుకే నేను ఎక్కువగా మా వారి సెలెక్షన్ మీద ఆధారపడతాను. అలాగే నేను ఇప్పుడు అక్కడ కొన్ని వీలైతే వీడియోస్ కూడా తీస్తాను, నేను ఏమేమి సారీ కట్టుకున్నాను, అంటే నాకు ఏ కలర్ మ్యాచ్ అవుతుందో కూడా చూపిస్తాను అని అనుకుంటున్నాను నేను. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత నేను ఏం సారీస్ తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చూడండి. ఇది నా ఆఫ్టర్నూన్ బ్లాగు. మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళు టిఫిన్ చేసిన బౌల్ అన్నీ తోమేసిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చేటప్పుడు ఇలా వంట చేస్తాను. మా వారు పొద్దున్నే డ్యూటీకి వెళ్తే అందరికీ సరిపడా వండుతాను, కాకపోతే ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇలా వంట చేస్తాను. ముందుగా నేను రైస్ కడిగి పెడుతున్నాను. రైస్ ఒకసారి వాష్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి కడిగి పెడతాను. నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలానే ఉంటుంది. అలాగే ఇప్పుడు వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెడతాను. అరగంట సేపు నానబెట్టుకుంటే మనకు రైస్ అనేది చాలా పుల్లలు పుల్లలుగా అవుతుంది, అందుకే నేను అరగంట సేపు కంపల్సరీ నానబెడతాను. ఇప్పుడు ఇందులో రైస్కు సరిపడా వాటర్ వేసి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. అలాగే ఇప్పుడు కర్రీ చేయడానికి ముందుగా నేను పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు వాటర్లో వేసాను, వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను. మనం వెజిటేబుల్స్కి ఏమైనా డస్ట్ లేకుంటే వాళ్ళు రసాయనాలు వేస్తారు కదా, అది పోవడానికి వాటర్లో ఉప్పు వేసి కడుక్కోవాలి. అప్పుడే మనకు వెజిటేబుల్స్కి ఏమి డస్ట్ అనేది ఉండదు. పచ్చిమిరపకాయలు కట్ చేశాను, అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేస్తున్నాను. నేను ముందుగా కర్రీ చేయడానికి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలాగా. అలాగే ఇప్పుడు నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా దొండకాయలను కూడా వాష్ చేస్తున్నాను. ఒకసారి కడిగి మళ్ళీ వాటర్లో ఉంచాను, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేశాను. అలాగే ఇప్పుడు దొండకాయలు అన్నిటినీ నేను ఇలా పొడవుగా చాప్ చేస్తున్నాను. ఇలా చిన్నగా పొడవుగా చాప్ చేస్తే తొందరగా ఉడుకుతాయి సన్నగా చాప్ చేసుకుంటే, అందుకే నేను ఎప్పుడు దొండకాయలను పొడవుగా చాప్ చేస్తాను. కొంతమంది రౌండ్గా చాప్ చేసుకుంటారు, కాకపోతే నాకు ఇలా పొడవుగా చాప్ చేసుకోవడం అంటేనే ఇష్టం, అందుకే నేను ఎప్పుడు పొడవుగా చాప్ చేస్తాను దొండకాయలని. నేను ఈరోజు దొండకాయను టమాటా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి. మా పిల్లలకు ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను. నేను ఫాస్ట్గా వంట చేస్తున్నాను, ఎందుకంటే మేము బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే త్వర త్వరగా వంట చేస్తున్నాను. దొండకాయలు అన్నిటినీ ఇలా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్నప్పుడే నేను ఎంబడెంబడే క్లీన్ చేసుకుంటాను, పని చాలా తక్కువ అవుతుంది మనం వంట చేసుకున్నప్పుడే క్లీన్ చేస్తే. అలాగే ఇందులో వేయడానికి కొన్ని వెల్లుల్లి కూడా పొట్టు తీస్తున్నాను. దొండకాయ టమాటో కర్రీలోకి చాలా బాగుంటాయి. నేను అన్ని కర్రీలలో వేస్తానని చెప్పాను కదా, వెల్లుల్లి మెంతాకు కంపల్సరీ అన్ని కర్రీలలో వేస్తాను, ఎందుకంటే చాలా హెల్దీ, మళ్ళీ కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ వెల్లుల్లి నేను రోట్లో దంచుతున్నాను, దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను కర్రీ వండడానికి ముకుడు కూడా పెట్టాను, చిన్న ప్యాను. ఇప్పుడు నేను మెంతాకు కట్ చేసుకుంటున్నాను చిన్నగా కర్రీలో వేయడానికి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం చాప్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కర్రీ వండేటప్పుడు ముందే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే చాలా తొందరగా పని అవుతుంది.
నేను ఇప్పుడు దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం అన్నీ ఇలా ముందే చాప్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కర్రీ చేసే ముందే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం తొందరగా కర్రీ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి నేను ఒక ప్యాన్ కూడా తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశాను. ఇవి ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది మనం ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మెంతాకు, అలాగే కరివేపాకు, కొత్తిమీర రెమ్మలు వేశాను. ఇలా అన్నీ మనం ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను కర్రీకి సరిపడా. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అన్నింటినీ వేశాను. ఇలా పొడవుగా చాప్ చేసుకుంటే, సన్నగా పొడవుగా చాప్ చేసుకుంటే దొండకాయ ముక్కలు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా దొండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మగ్గితే మనకు దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, 2 మినిట్స్ తర్వాత దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యేంతలోపు నేను టమాటాలు కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. 5 టమాటాలు తీసుకున్నాను కర్రీలో వేయడానికి. వీటిని ఇప్పుడు మధ్యలో తీసేసి అలాగే పొడవుగా చాప్ చేస్తున్నాను. ఇలా పొడవుగా చాప్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి టమాటా ముక్కలు. చూడండి, దొండకాయ ముక్కలు ఉడికాయి కొంచెం. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇలా పొడవుగా చాప్ చేసి పెట్టిన టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలాగా మనం ఈ టమాటా ముక్కలతోనే దొండకాయ ముక్కలు ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికాయి కదా, అంటే కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు చాలా వరకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కర్రీకి సరిపడా, అలాగే కొంచెం కారపొడి వేస్తున్నాను. ముందు కొంచెం పచ్చిమిర్చి వేశాను కదా, అందుకే కొంచెమే వేశాను. అలాగే వేయించిన ధనియాల పొడి వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. మూత పెడితే మనకు తొందరగా ఫ్రై అవుతాయి. దొండకాయ టమాటా ముక్కలు చాలా బాగా ఉడికాయి కదా, దొండకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, చాలా బాగా ఉడికినట్టు. ఈ ఉప్పు కారం కూడా చాలా బాగా పట్టింది కర్రీకి. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా కొత్తిమీర వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే 1 నిమిషంలో దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా టమాటాలతోనే ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు, టేస్ట్ అనేది నీరు నీరుగా ఉంటుంది. దొండకాయ టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ పెట్టాను కదా, నేను కర్రీ వండేంతలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీ కూడా వేస్తున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా కర్రీ వేస్తున్నాను. చాలా బాగుంటుంది దొండకాయ టమాటా కర్రీ. ఇలా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ దొండకాయ టమాటా కర్రీ అనేది రైస్లోకి కాకుండా మనం చపాతీల్లోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇలా వేడివేడి అన్నంలో తినాలి దొండకాయ టమాటా కర్రీ, సూపర్గా ఉంటుంది.
చెప్పాను కదా, మేము ఫస్ట్ డైరెక్ట్ చెన్నై షాపింగ్ వెళ్ళాము. అక్కడ ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాము. చాలా బాగున్నాయి శారీస్, లైట్ వెయిట్ పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఉప్పాడ పట్టు, చాలా రకాలు ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో కూడా. నేను ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది షాపింగ్ చేయక, అందుకే నాకు చాలా కొత్తగా అనిపించింది. అక్కడ వీడియోస్ ఎక్కువగా తీయనియలేదు, కాకపోతే కొన్ని కొన్ని తీసాను. నాకు శారీస్ కట్టినవి చూపిస్తున్నాను. నాకు 5-6 శారీస్ కట్టారు, అంటే ఏ కలర్ మ్యాచ్ అవుతుందో తెలవడానికి ఇలా అన్ని కట్టి చూపించారన్నట్టు. బాగున్నాయి, నేను అందులో 2 సెలెక్ట్ చేసుకున్నాను, అంటే మా వారు సెలెక్ట్ చేశారు 2. నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు తీసుకున్నాను, అలాగే ఇంకొకటి లైట్ వెయిట్ లో హ్యాండ్లూమ్ శారీ తీసుకున్నాను. చాలా బాగున్నాయి 2, నాకు చాలా అంటే చాలా నచ్చాయి. అవి ఎలా ఉన్నాయో మీతో చూపిస్తున్నాను ఈరోజు. ఒకటి ఇది, అలాగే ఇంకొకటి ఇది. ఇవి 2 శారీస్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక శారీ చూపిస్తున్నాను చూడండి. ఇది లైట్ వెయిట్ లో హ్యాండ్లూమ్ శారీ, చాలా మెత్తగా ఉంది క్లాత్, నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఇట్లాంటి చెక్స్ వచ్చిన శారీ మా చిన్నాడ పడుచుకుంది, మా వారు చూసినప్పటి నుంచి నాకు కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. చాలా నచ్చింది మా వారికి కలర్. మాకు మా వారికి బ్లూను ఎల్లో కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అట, అయితే చాలా రోజుల తర్వాత దొరికింది, అందుకే చాలా ఇష్టం కొత్త తీసుకున్నాను. దీని మీద ఇట్లా హార్స్లు వచ్చాయి చూడండి, శారీ మొత్తం చూపిస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 6498 దీని కాస్ట్, కాకపోతే నాకు ఎంతకు వచ్చిందంటే 4698 రూపాయలకు వచ్చింది నాకు, అంటే డిస్కౌంట్ కాదు, కాకపోతే రేట్ తగ్గింది చూడండి. శారీ మొత్తం ఇలా ఉంది, ఇలా హార్స్ వచ్చాయి, అలాగే డీర్లు వచ్చాయి, అంటే గుర్రాలు జింకలు వచ్చాయి. మొత్తం శారీ అంతా ఇలానే ఉంది చూడండి, నాకు బాగుందా కలర్, నాకైతే చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చింది, ఇంకా చూడండి దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా వచ్చింది. శారీ మొత్తం ఇలానే వచ్చింది, ఇలా హార్స్ తోని వీటితోనే వచ్చింది చూడండి. దీని కాస్ట్ ఇంత మళ్ళీ చెప్తున్నాను చూడండి. అలాగే నేను ఇంకో శారీ కూడా తీసుకున్నాను, ఇది ఉప్పాడ పట్టు అంటారు దీన్ని, లైట్ వెయిట్ శారీలో ఉప్పాడ పట్టు చూడండి. ఇదే ఆ శారీ, బాగుంది నాకు కలర్, నాకు ఈ కలర్ చాలా నచ్చింది. నాకు మళ్ళీ ఈ కలర్ కూడా లేదు, అందుకే తీసుకున్నాను. ఇలా బొమ్మలాగా వచ్చింది అన్నట్టు, డాన్స్ చేసే బొమ్మలు ఉంటాయి కదా అవి వచ్చింది. చీర అంతా ఇలా వచ్చింది చూడండి, చీర అంతా ఇలా వచ్చింది, ఇలా నిమ్మలు వచ్చాయి, అలాగే ఇలా డాన్స్ చేసే బొమ్మలు వచ్చాయి. దీన్ని లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అంటారు. మళ్ళీ మీది సైడ్ ఏమో ఇలా చిన్నగా బార్డర్ వచ్చింది, ఇది ఈ కింది సైడ్ బార్డర్. దీని కాస్ట్ ఎంత అంటే, దీని కాస్ట్ వచ్చేసి 3996 రూపాయలు, అంటే ఎగ్జాక్ట్ గా ఒక 4 రూపీస్ తక్కువ, 4000. దీని కాస్ట్ వచ్చేసి 3996 రూపాయలు, ఇది ఫిక్స్డ్ రేటు చెన్నై షాపింగ్ మాల్లో చూడండి. నాకు చాలా నచ్చింది, నాకు ఇలాంటి బార్డర్ ఉన్న శారీ లేదు మళ్ళీ, అందుకే తీసుకున్నాను. ఇవి 2 నా లైట్ వెయిట్ శారీస్, దీన్ని లైట్ వెయిట్ ఉప్పాడ శారీ అంటారంట. నాకు కూడా తెలియదు శారీస్ ఎక్కువగా తెలియదు, చాలా తక్కువ నేను శారీస్ కట్టుకునేవి, ఎప్పుడో ఒకసారి కడతాం కాబట్టి ఇలా మామూలుగా గ్రాండ్ గా తీసుకుంటాను. డైలీ వేర్ కట్టే శారీస్ నేను ఎక్కువ తీసుకోను, నాకు ఎక్కువగా అలవాటు లేదు కాబట్టి. నేను తీసుకున్న శారీస్ ఇవే 2 చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఒకటి, ఇవి నాకు ఆల్రెడీ అక్కడ షోరూమ్ లో కట్టారు, కొంచెం కొంగు కట్టారు, అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. అలాగే షోరూమ్ లో ఏమేమి కొన్ని వీడియోస్ నాకు కట్టిన శారీస్ అవన్నీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక అవైలబుల్ గా అనిపిస్తే ఈ రేట్లు అక్కడికి వెళ్ళి తీసుకోండి. చాలా బాగున్నాయి శారీస్ అన్ని, చాలా బాగున్నాయి, నాకు ఇంకా చాలా నచ్చాయి. కాకపోతే బడ్జెట్ తక్కువగా ఉందని నేను 2 శారీస్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో ఏదో ఒకటి ఫంక్షన్ కు కంపల్సరీ కట్టుకుంటాను, మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు పెళ్లి ఉందని చెప్పాను కదా, ఆమె పెళ్లికి కంపల్సరీ ఏదో ఒకటి కట్టుకుంటాను. కాకపోతే దీనికి వర్క్ మగ్గం వర్క్ వేయించుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను అన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ నాది ఇది వరకు మగ్గం వర్క్ వేయించుకుంది, ఖరాబ్ అయింది, అందుకే నేను వేయించుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను. చూస్తాం, ట్రై చేస్తాం మళ్ళీ మీకు. అలాగే నేను 2 లైట్ వెయిట్ పట్టు శారీస్ తీసుకున్నాను కదా, కాకపోతే ఈ శారీలలో బ్లౌజ్ చూపించలేదు, అందుకే ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా వచ్చింది,
లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీలో, అలాగే లైట్ వెయిట్ ఉప్పాడ పట్టులో ఇలా వచ్చింది చూడండి. ఇది పెసరం కలరును వైలెట్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లౌజ్ నాకు వైలెట్ కలర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ వచ్చింది. దీని కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి మనం వర్క్ చేయించుకొని అవసరం లేదు, అంత పెద్దగా వచ్చింది బార్డర్. నేను ఒక బ్యాక్ సైడ్ వర్క్ చేయించుకుందామని అనుకుంటున్నాను, దీన్ని చూడాలి ఎలా ఉంటుందో. నాకు చాలా నచ్చింది, ఈ రెండు కలర్లు చాలా బాగున్నాయి. మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి, ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.